Hi everyone, welcome back to Mano Teachers Channel. So, ivalti video lo manamu CTET certificate anedi teeskodaniki elanti process anedi cheyalsi untundi anna information gurinchi telusukundam. So, meeku kanipistundi kada screen meeda CTET official website lo manaki results anetivi aithe vachesayi. So, evaraithe chusukoledo vaalla results anetivi chusukondi. Result ela chusukovalanna dani meeda kuda video anedi available undi channel lo okasari visit chesi chudandi. Meeku e doubt anedi undadu. And manaku already last video lo cheppanu CTET yokka public notice lo DIGILOCKER anesi app ni download cheskondi for CTET certificate ani ichesaru. So aa DIGILOCKER app enti, so danni ela download cheskovali, system lo aithe ela download cheskovali, computer lo ledha phone lo ela download cheskovali, em em ivvalsi untundi, number, aadhar card number, phone number, name, మీ జెండర్, ఇవన్నిట్లో ఏమేమి ఇవ్వాల్సి ఉంటుంది, అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి సీటెట్ సర్టిఫికెట్ అనేది ఇవాల్టి వీడియోలో చూద్దాము. సో మనకి ఆఫ్లైన్లో సీటెట్ సర్టిఫికెట్ పంపించేవాళ్ళు, బట్ ఇప్పుడు ఆన్లైన్లో మాత్రమే డౌన్లోడ్ చేసుకోవచ్చు సీటెట్ సర్టిఫికెట్స్ అనేటివి, అది కూడా ఓన్లీ DIGILOCKER యాప్ తోటి. ఓకే, సో ఇది ఇండియన్ గవర్నమెంట్ యాప్, ఇది డిజిటల్ ఇండియన్ గవర్నమెంట్ యాప్. సో ఇందులో మనకి సీటెట్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకునే వీలుంటుంది. ఓకే, సో మీరు సిస్టంలో ఒకవేళ DIGILOCKER నుంచి సీటెట్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా చేయండి. సో ఫస్ట్ గూగుల్ సెర్చ్లో DIGILOCKER అనేసి క్లిక్ చేయండి. ఓకే, సో దెన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా DIGILOCKER అనే వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆఫీషియల్ వెబ్సైట్ www.digilocker.gov.in. ఓకే, సో ఆ DIGILOCKER అయితే ఎక్కడైతే ఉందో అక్కడ మీరు క్లిక్ చేయగానే ఈ నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఒకవేళ మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే అక్కడ మీకు సైన్ ఇన్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, సో అక్కడ క్లిక్ చేయండి. మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేస్తే మీరు వెబ్సైట్కి వెళ్ళిపోతారు. లేదు మీరు రిజిస్టర్ చేసుకోలేదంటే కనుక స్క్రోల్ డౌన్ చేయండి, మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. స్క్రోల్ డౌన్ చేసినాక సో ఈ పేజ్లో మీరు చూసుకున్నట్టయితే సైన్ అప్ ఆప్షన్ ఉంది. ఓకే, మీరు ఆల్రెడీ రిజిస్టర్డ్ అయి ఉంటే సైన్ ఇన్ ఆప్షన్ మీకు, లేదు కొత్త రిజిస్ట్రేషన్ అంటే మాత్రం సైన్ అప్ ఆప్షన్. ఓకే, పేజ్ ఎండింగ్లో సో సైన్ అప్ ఆప్షన్ అనేది ఉంటుంది, ఆ సైన్ అప్ ఆప్షన్లో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు, లేదా మొబైల్లో మీరు DIGILOCKER యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో సైన్ అప్ ఆప్షన్ మీరు ప్రెస్ చేయగానే ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది సిస్టంలో. సో ఇక్కడ మీరు మీ ఫుల్ నేమ్ అనేది ఇవ్వాలి, ఆధార్ కార్డులో ఉన్న ప్రకారంగా మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాలి, డేట్, మంత్ అండ్ ఇయర్, మీ జెండర్ గురించి ఇవ్వాలి, మేల్, ఫీమేల్ లేదా అదర్, మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, అండ్ మీరు ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి, అదే 6-డిజిట్ పిన్ నెంబర్. ఓకే, సో ఈ మొబైల్ నెంబర్ అండ్ 6-డిజిట్ పిన్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వాలి. అక్కడ మొబైల్ నెంబర్ కూడా సీటెట్ అప్లికేషన్లో మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో అదే మొబైల్ నెంబర్ DIGILOCKER-లో ఇప్పుడు ఇవ్వాలి. ఓకే, సో సీటెట్లో అప్లికేషన్ ఫామ్లో ఉన్న మొబైల్ నెంబర్ని చూసుకోండి, సేమ్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి, ఆ తర్వాత మీ పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోండి, 6-డిజిట్ పాస్వర్డ్. ఓకే, దెన్ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, ఆ తర్వాత ఆధార్ నెంబర్. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేశాక మీకు రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. సో ఏమేమి ఇవ్వాలి ఇక్కడ మనం, ఫుల్ నేమ్, ఆధార్ కార్డ్ మీద ఉన్న ప్రకారంగా, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్, మీ మొబైల్ నెంబర్, సీటెట్ అప్లికేషన్ ఫామ్లో ఇచ్చిన మొబైల్ నెంబర్, అండ్ అలాగే ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి, 6-డిజిట్ ఉండాలి దానికి, అండ్ ఈమెయిల్ ఐడి అండ్ ఆధార్ నెంబర్. ఓకే, సో అక్కడతోటి మీకు సిస్టంలో మీ DIGILOCKER అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది సిస్టంలో చేసే వాళ్ళకి, అంటే కంప్యూటర్లో చేసే వాళ్ళకి ఈ ప్రాసెస్. ఓకే, లేదు మాకు ఫోన్లో కావాలనుకుంటే కనుక ప్లే స్టోర్ యాప్ అనేది ఉంటుంది కదా, యాప్స్ అన్నీ మనం అక్కడ నుంచి డౌన్లోడ్ చేస్తాం కాబట్టి ప్లే స్టోర్ యాప్కి వెళ్ళిపోండి. సో ప్లే స్టోర్ యాప్లో సెర్చ్ బార్ ఉంటుంది కదా, అక్కడ DIGILOCKER అని ప్రెస్ చేయండి. సో DIGILOCKER ప్రెస్ చేయగానే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, సో ఫస్ట్ అదే DIGILOCKER, సో దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా ఇన్స్టాల్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది, ఇన్స్టాల్ చేసేయండి. దెన్ మీకు ఫోన్లో యాప్ అనేది అవైలబుల్ అయిపోతుంది. సో ఆ యాప్ని క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, ఇది హోమ్ పేజ్ ఫోన్లో. ఓకే, ఫోన్లోనైతే మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి, కంప్యూటర్లోనైతే గూగుల్ నుంచి వెళ్ళాలి. ఓకే, సో ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు రిజిస్టర్ కావాలనుకుంటే కనుక గెట్ స్టార్టెడ్ అని ఒక ఆప్షన్ ఉంది,
అదన్న క్లిక్ చేయొచ్చు లేదా కింద అకౌంట్ అనే ఆప్షన్ ఉంది చూడండి అదన్న క్లిక్ చేయొచ్చు ఈ రెండిట్లల్లో ఏది క్లిక్ చేసినా మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది స్క్రీన్ మీద కనిపించిన విధంగా సైన్ ఇన్ ఆప్షన్ తోటి అండ్ క్రియేట్ అకౌంట్ ఆప్షన్ తోటి ఓకే సో మీరు ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు అయితే సైన్ ఇన్ చేసేయచ్చు మీ యూజర్ నేమును పాస్వర్డ్ తోటి అంటే మీ మొబైల్ నెంబరును 6 డిజిట్ పాస్వర్డ్ ఇస్తారు కదా సో ఆ పాస్వర్డ్ లేదు మీరు రిజిస్టర్ చేసుకోలేదు అంటే కనుక మొబైల్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత అకౌంట్కి వచ్చి క్రియేట్ అకౌంట్ అన్న ఆప్షన్ని ప్రెస్ చేయండి ఓకే సో వన్స్ క్రియేట్ అకౌంట్ అన్న ఆప్షన్ని ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ మీకు కంప్యూటర్లో ఏ విధంగానైతే స్క్రీన్ వచ్చిందో సేమ్ స్క్రీన్ యాప్లో కూడా వస్తుంది సో అక్కడ మీరు అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మళ్ళీ మీ ఫుల్ నేమ్ ఆధార్ కార్డ్ మీద ఉన్న ప్రకారంగా మీ డేట్ ఆఫ్ బర్త్ డేట్ మంత్ అండ్ ఇయర్ మీ జెండర్ మేల్ ఫీమేల్ అండ్ అదర్ మొబైల్ నెంబర్ అది కూడా సీటెట్ అప్లికేషన్ ఫామ్లో ఇచ్చిన మొబైల్ నెంబర్ దెన్ 6 డిజిట్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఈమెయిల్ ఐడి ఇవ్వాలి ఆధార్ నెంబర్ ఇవ్వాలి మళ్ళీ ఇక్కడ సబ్మిట్ వస్తాగానే మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది ఓకే సో రెండిటికి అకౌంట్ క్రియేట్ చేయడం ఈజీయే సేమ్ ఆప్షన్సే కంప్యూటర్లోనన్నా ప్లే స్టోర్లోనన్నా బట్ కంప్యూటర్లో మీరు డిజిలాకర్ని ఓపెన్ చేసేటప్పుడు గూగుల్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది ఓకే గూగుల్లో డిజిలాకర్ని సెర్చ్ చేసి అక్కడ వెబ్సైట్లో వెళ్ళి అక్కడ నుంచి సైన్అప్ చేయాలి అదే మొబైల్లో చూసుకున్నట్టయితే ప్లేస్టోర్ నుంచి డిజిలాకర్ యాప్ని డౌన్లోడ్ చేసి అక్కడ నుంచి సైన్అప్ ఆప్షన్ ఓకే సో వన్స్ సైన్అప్ అయిన తర్వాత మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయి హోమ్ స్క్రీన్ అనేది వచ్చేస్తుంది సో ఈ హోమ్ స్క్రీన్లో సెర్చ్ బార్ ఉంది కదా ఆ సెర్చ్ బార్ దగ్గర సీటెట్ అనేసి టైప్ చేయండి ఓకే సీటెడ్ అని టైప్ చేయగానే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా 2 ఆప్షన్స్ అయితే ఇస్తారు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఎడ్యుకేషన్ సో ఎడ్యుకేషన్ అనేది సీటెట్కి సంబంధించింది కాదు సో సెంట్రల్ గవర్నమెంట్ అనేది సీటెట్ ఎగ్జామ్కి సంబంధించిన మార్క్ షీట్స్ది సో సెంట్రల్ గవర్నమెంట్ అన్న ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ ఏం చేయాలి మీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకున్న తర్వాత సెర్చ్ బార్లో సిస్టంలో అయినా కానివ్వండి ఫోన్లో అయినా కానివ్వండి సెర్చ్ బార్లో సీటెట్ అని సెర్చ్ చేస్తే మనకి ఈ 2 ఆప్షన్స్ అనేటివి వచ్చేస్తాయి దాంట్లో ఫస్ట్ ఆప్షన్ అనేది మన మార్క్ షీట్స్ను సర్టిఫికేట్ ఇచ్చే ఆప్షన్ ఓకే సో అది ప్రెస్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ టీచర్స్ ఎలిజిబిలిటీ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి సో ఒకటి పేపర్ 1కి సంబంధించింది ఒకటి పేపర్ 2కి సంబంధించింది ఓకే ఇక్కడ నుంచి మనం పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మన సర్టిఫికేట్స్ ఓకే సో ఈ ప్రాసెస్ సర్టిఫికేట్ డౌన్లోడ్ ప్రాసెస్ రెండిట్లలో సేమ్ కంప్యూటర్లోనైనా కానీ మొబైల్లో అయినా కానీ బట్ ఆపరేట్ చేసేటప్పుడు అంటే ఫస్ట్ సైన్అప్ అయ్యేటప్పుడు మాత్రం కంప్యూటర్లో గూగుల్ నుంచి వెళ్ళాలి మొబైల్లో ప్లేస్టోర్ నుంచి వెళ్ళాలి ఓకే సో మళ్ళీ సైన్ ఇన్ కావాలనుకుంటే కనుక సైన్ ఇన్ అంటే ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత డిజిలాకర్ ఓపెన్ చేయాలంటే సైన్ ఇన్ ఆప్షన్ యూజ్ అవుతుంది సైన్అప్ అంటే మీకు అకౌంట్ లేకపోతే అకౌంట్ క్రియేట్ చేయడానికి ఓపెన్ అవుతుంది ఓకే సో సైన్ ఇన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం అకౌంట్ క్రియేట్ చేసేసామా చేసేసిన తర్వాత ఇప్పుడే మనకి సీటెట్ సర్టిఫికేట్స్ రాలేదు సో వచ్చిన తర్వాత వాటిని ఎలా తీసుకోవాలి మళ్ళీ సైన్ ఇన్ అవ్వాలి సో అప్పుడు సైన్ ఇన్ ఆప్షన్ అనేది ప్రెస్ చేయాలి ఓకే ఎందుకంటే ఆల్రెడీ మనకి అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది కాబట్టి సో సైన్ ఇన్ ఆప్షన్ ప్రెస్ చేసినప్పుడు మీరు సైన్అప్ ఆప్షన్లో మీ మొబైల్ నెంబరును 6 డిజిట్ పాస్వర్డ్ ఇచ్చారు కదా సో దాంతో సైన్ ఇన్ ఆప్షన్లో మీరు సైన్ ఇన్ అవ్వచ్చు ఓకే వన్స్ అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత సైన్ ఇన్ ఆప్షన్ వచ్చేసి మీ మొబైల్ నెంబరును 6 డిజిట్ పాస్వర్డ్ అనేది ఇచ్చేయాలి సో 6 డిజిట్ పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకొకటి సీటెట్ సర్టిఫికేట్స్ ఇప్పుడే రాలేదు బట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీ అకౌంట్ని క్రియేట్ చేసుకొని రెడీగా ఉంటే కనుక వచ్చిన వెంటనే తీసుకోవచ్చు ఓకే సో ఈజీ ప్రాసెస్ అండి ఇది డిజిలాకర్ అనేది సేఫ్ కూడా గవర్నమెంట్ యాప్ ఇది సో వాళ్ళందుకే ఇందులో మాత్రమే సీటెట్ సర్టిఫికేట్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తున్నారు సో మీకు సర్టిఫికేట్ కావాలంటే కనుక డిజిలాకర్ యాప్ మొబైల్లో క్రియేట్ చేసుకోండి లేదా మీకు కంప్యూటర్స్ ఉంటే గూగుల్ నుంచి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి వన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ ఆప్షన్ తోటి మీరు సైన్ ఇన్ అయిపోవచ్చు మీ మొబైల్ నెంబర్ అండ్ 6 డిజిట్ పాస్వర్డ్ తోటి ఓకే సో ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ అలాగే డిజిలాకర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సీటెట్ సర్టిఫికేట్ కావాలనుకున్న వాళ్ళు ఓకే సో సీటెట్కి సంబంధించిన ఇలాంటి లేటెస్ట్ విషయాల కోసం అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది
డీటెయిల్డ్ తెలుగు ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. అండ్ ఫర్దర్గా కూడా సీటెట్కి సంబంధించిన వీడియోస్ అనేటివి ఈ ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటాయి. సో మీకు ఎవరు సీటెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు తెలిసినా సరే వాళ్ళకి ఛానల్ని రికమెండ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా సరే ఈ వీడియోకి సంబంధించి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సబ్స్క్రైబర్స్ హూ హ్యావ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.